హాయ్ అండి నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సినినా ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి రొయ్యలతో పులుసు చేసి చూపిస్తున్నా ఎప్పుడు పచ్చి రొయ్యలు తెచ్చుకున్న ఇగురు ఫ్రై బిర్యానీ చేసుకుంటుంటాం కదండి ఈ విధంగా పులుసు పెట్టండి నోటికి కమ్మగా చాలా రుచిగా తినేస్తారు చేపల పులుసు ఎలా చేసుకుంటామో రీప్లేస్గా రొయ్యలు వేసి పులుసు పెట్టుకోండి అంతే టేస్టీగా ఉంటుంది కొత్తగా ఈ స్టైల్లో చేశారంటే ఎవరైనా ఇష్టపడతారో ఇంట్లో అందరికీ నచ్చుతుంది స్పైసెస్ తగ్గించే ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చిరయలు పులుసు ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు పచ్చియలు పులుసు చేసుకోవడానికి ముందుగా టమాటా ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఐదు వరకు ఉల్లిపాయలు మూడు వరకు టమాటాలు తీసుకోండి నేను కేజీ పచ్చిరెలకి చేసి చూపిస్తున్నాను ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాక ఇలాంటి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇందులో ఇంకెలాంటి వాటర్ ఏం వేయకండి డైరెక్ట్గా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మళ్ళీ అదే మిక్సీ జార్లో కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని స్మూత్గా ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్ పేస్ట్ టమాటా ప్యూరీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు చింతపండు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి కేజీ రొయ్యలు కదండి ఈ సైజు చింతపండు అయితే సరిపోద్ది టమాటా వేస్తున్నాం అలానే చింతపండు వేయడం వల్ల టేస్ట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది ఈ విధంగా చింతపండు వేసుకున్నాక ఒకసారి వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల వరకు నానపెట్టుకోవాలి ఈలోపు కర్రీ రెడీ చేసుకోవచ్చు చింతపండు కూడా కంప్లీట్గా నానిపోద్ది కర్రీ చేసుకునే ముందు పచ్చిరెలు నీ స్మెల్ రాకుండా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే వన్ కిలో వరకు తీసుకున్నానండి మీరు పచ్చియ్యలు పులుసు ఎప్పుడు పెట్టుకున్న రొయ్యలు మీడియం సైజులో ఉండాలి లేదంటే బాగా చిన్న సైజు ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది మీరు ఎప్పుడు పెద్ద రొయ్యలు తెచ్చుకుంటారో వాటికి ఫ్రై అన్నా లేదంటే కర్రీ బిర్యానీలోకి అయితే బాగుంటాయి ఎప్పుడు పులుసు చేసుకున్నా మీడియం సైజు కానీ చిన్న సైజు ఉంటేనే పులుసు టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రొయ్యలు తీసుకున్నాక క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చరియలు పులుసు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి మీరు చేపల పులుసు చేసుకున్న పచ్చియలు పులుసు పెట్టుకున్న ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఆనియన్ పేస్ట్ కంప్లీట్గా ఫ్రై అయినట్టు తెలియాలంటే ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుందండి అప్పుడే ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయినట్టు మీరు పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి కర్రీ తిన్నప్పుడు ఆనియన్ పేస్ట్ స్మెల్ వస్తుంది మీరు స్టార్టింగే కొంచెం కంప్లీట్గా ఫ్రై చేసుకుంటే తిన్నప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఈ విధంగా ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసుకున్నాక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు మాత్రం ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి టేస్ట్ ఇంకా అంటే ఇంకా బాగుంటుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాక ఇదే టైంలో ముందుగా మిక్సీ చేసుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి టమాటా ప్యూరీ మొత్తం వేసుకున్నాక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా టమాటా పేస్ట్ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎప్పుడు సపరేట్ అయ్యిందంటే టమాటా పేస్ట్ కూడా అప్పుడే కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చియలు వేసుకోవాలి పచ్చిలు వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోండి పచ్చి లోపల నుంచి వాటర్ సపరేట్ అవుతుందండి ఆ వాటర్తోనే ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయిపోద్ది ఇలా రొయ్యలు కుక్ అవుతున్నప్పుడే మిడిల్లో ఒకసారి మోత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి చూడండి వాటర్ సపరేట్ అవుతుంది కదా ఇలా కలుపుతుంటే మనకి వాటర్ కూడా కంప్లీట్గా ఇంకిపోద్ది ఇలా దగ్గరికి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి నేనైతే ఉప్పు వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందని గల్లుప్పు ఉంటే గల్లుప్పు వేసుకోవచ్చు లేదంటే సాల్ట్ అన్న వేసుకోవచ్చు టూ స్పూన్స్ వరకు కారం వేసుకోండి మీరు స్పైసీ ఎంత తింటారో చూసుకొని కారం వేసుకుంటే సరిపోద్ది ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి అంతేనండి సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి రొయ్యల పులుసు కదండి ఎక్కువ స్పైసెస్ ఏం వేయకూడదు ఎక్కువ స్పైసెస్ వేసినా మనకి టేస్ట్ పోతుంది ఇలా ఈ విధంగా మొత్తం అంతా కలిసిలా కలుపుకున్నాక మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు ఇదే టైంలో చింతపండు జ్యూస్ వేసుకోవాలి ఒకసారి గరిగ్తో కలుపుకున్నాక అప్పుడు చింతపండు జ్యూస్ వేసుకోండి స్టార్టింగ్ ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి వేయలేదు కదండి స్టార్టింగ్ వేయకూడదు ఇదే టైంలో ఐదు వరకు పచ్చిమిర్చి గాట్లు పెట్టుకొని వేసుకోవాలి పులుసు మరుగుతున్నప్పుడు ఆ పచ్చిమిర్చి కూడా ఉడుకుతుంది కదండి రైస్లో కలుపుకొని తిన్నప్పుడు ఆ పచ్చిమిర్చి కొరుక్కొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి స్టార్టింగ్ కన్నా ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడే పచ్చిమిర్చి వేసుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి పులుసు చిక్కగా ఉంటేనే కలుపుకొని తినడానికి బాగుంటుందండి ఫైవ్ మినిట్స్ అయితే సరిపోద్ది పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడే మిడిల్లో ఒకసారి మూత తీసుకొని కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడు మీరు కావాలనుకుంటే సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చండి నాకైతే సాల్ట్ సరిపోలేదని ఇదే టైంలో వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది చూడండి పులుసు కూడా కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది కదా థిక్గా ఉంటేనే మనకి కలుపుకొని తినడానికి బాగుంటుంది మరీ పలుచుగా ఉన్నా కూడా తినలేమండి చారులా అనిపిస్తుంది కొంచెం థిక్గా అయితేనే పులుసు తిన్నట్టు ఫీల్ వస్తుంది చూడండి పచ్చియల పులుసు కంప్లీట్గా కుక్ అయిపోయింది కదా ఎప్పుడు ఆయిల్ పైకి తేలి సపరేట్ అయిపోయిందంటే అప్పుడే మనకి పులుసు కంప్లీట్గా రెడీ అయిపోయినట్టు చూడండి కన్సిస్టెన్సీ కూడా ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇలా పచ్చిరీల పులుసు కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి వేడివేడిగా గుమ్గుమ్మలాడుతూ పచ్చరేలు పులుసు రెడీ అయిపోయింది ఇలా వేడివేడి అన్నంలో పచ్చరేలు పులుసు వేసుకొని ఉడికిన పచ్చిమిర్చి ఉల్లిపై నంచుకొని తింటే ఉంటుందండి అబ్బా ఇంకా చెప్పక్కర్లేదు అంత రుచిగా ఉంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా నోటికి కమ్మగా రుచిగా చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది చూసారు కదా పచ్చరల్ పులుసు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్